లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. నమస్తే, వెల్కమ్ టు బిగ్ టీవీ. నేను మీ గౌతమి. అయితే అఘోరి, గత కొన్ని రోజులుగా ఈమె గురించి మనం చాలా వింటూనే ఉన్నాం. అది పాజిటివ్ కావచ్చు, నెగిటివ్ కావచ్చు, ఏది ఏదైనా సరే జనాల్లోకి పాజిటివిటీ ఎంతవరకు వెళ్ళిందో తెలియదు, కానీ నెగిటివిటీ మాత్రం చాలా త్వరగా వెళ్ళిపోయింది. అసలు అఘోరికి ఇవన్నీ అవసరమా? పబ్లిసిటీ అవసరమా? మేకప్ అవసరమా? ఫోన్లు అవసరమా? కార్లు అవసరమా? ఇలా రకరకాల క్వశ్చన్స్తోని ఆమె చాలా నెగిటివ్ అయిందన్న విషయం అయితే మనందరికీ తెలుసు. అయితే రీసెంట్గా ఒక ఛానల్కి ఏంటంటే ఆమె మాట్లాడడం కూడా జరిగింది. అయితే ఇంతగా ఆమె ఫోన్ కాల్ చేసేటప్పుడు ఆమె ఏం చెప్పారు, ఏంటి అన్న విషయాలు మనం ఒకసారిగా చూసుకుంటే, ఆల్రెడీ మనం చూసాం ఆమె ఒక వీడియో కూడా రిలీజ్ చేయడం జరిగింది. నేను గుజరాత్ వెళ్తున్నాను, ఒక పని మీద, ఒక కార్యం మీద నేను గుజరాత్ అయితే వెళ్తున్నాను. అది అయిన తర్వాత ఈ అక్టోబర్ 29వ తారీఖున నేను మళ్ళీ తిరిగి తెలంగాణ గడ్డపైన అడుగు పెట్టడం జరుగుతుంది. ఆ రోజు చాలా ప్రళయాన్ని సృష్టిస్తాను అని ఒక వర్డ్ అయితే ఆమె చెప్తూ వీడియో రిలీజ్ చేయడం జరిగింది. అయితే చాలామంది మీడియా ఛానల్స్ పైన కూడా ఆమె మాట్లాడడం కూడా జరిగింది. ఇలా నన్ను నెగిటివ్ చేశారు, ఎవరైతే నెగిటివ్ చేశారో వాళ్ళ అంతు కూడా నేను చూస్తాను, 29 వరకు కూడా అందరూ కూడా వేచి చూడండి అని చెప్పడం కూడా జరిగింది. అయితే రీసెంట్గా రిలీజ్ అయిన వీడియో, మళ్ళీ ఇంకొకటి ఆమెకు సంబంధించిన వీడియో కూడా రిలీజ్ అవ్వడం కూడా జరిగింది. అసలు ఆమె గుజరాత్ వెళ్తున్న ఆమెకి హఠాత్ ఆమె గురువుగారి దగ్గర నుంచి ఫోన్ కూడా రావడం జరిగింది. అయితే ఎన్ని ఇంటర్వ్యూస్లోని ఆమె గురువుగారు, నా గురువుగారు అని చెప్పి ఏదైతే ప్రస్తావించింది, కానీ ఎక్కడ కూడా అతని పేరుని బయటికి చెప్పలేదు. అయితే ఇప్పుడు రిలీజ్ చేసిన వీడియోలో ఏంటంటే ఆమె యొక్క గురువుగారి పేరు కూడా చెప్పడం జరిగింది, విశ్వనాథ్ శాస్త్రి అని చెప్పి. అయితే విశ్వనాథ్ శాస్త్రి ఆ యొక్క అఘోరి గురువు ఎవరైతే ఉన్నారో అతని దగ్గర నుంచి ఆమెకి ఫోన్ కూడా రావడం జరిగింది. ఫోన్ వచ్చిన తర్వాత ఆమెని హెచ్చరించినట్టు కూడా చెప్తూ ఉన్నారన్నమాట. అయితే ఎందుకని మీడియాకి నువ్వు ఇంత పబ్లిసిటీ, అంటే ఇంత వీడియోలు ఇవ్వడం జరిగింది, అసలు ఎందుకని నువ్వు మీడియా ముందుకు వెళ్ళావు, మీడియాకు వెళ్లాల్సిన అవసరం ఏమంది, నువ్వు ఏదైతే సనాతన ధర్మం కోసం పోరాడడానికి నిన్ను ఏ కార్యం మీద అయితే నిన్ను అక్కడికి పంపించానో ఆ కార్యాన్ని పక్కన పెట్టేసి ఎందుకని మీడియాకి అట్రాక్టివ్గా నువ్వు మెయిన్గా నిలబడ్డావు, ఎందుకని మీడియాకి మొత్తం కూడా ఎక్స్పోజ్ చేస్తున్నావు, ఎందుకని అన్నీ కూడా చెప్తున్నావు? ఎందుకంటే అఘోరాలు వచ్చేసరికి అవసరం ఉంటేనే మాట్లాడతారు తప్ప ఎటువంటి అనవసరమైన వాటికి సమాధానాలు ఇవ్వరు. వాళ్ళ వ్యక్తిగతం గురించి కావచ్చు, లేకపోతే ఎటువంటి ప్రశ్నలు అడిగినా సరే దానికి సంబంధించి ఆన్సర్స్ మాత్రం ఎప్పుడూ చెప్పరు. మరి నువ్వు ఎందుకని అన్నీ చెప్తున్నావు, ఎందుకని అన్నీ కూడా బహిరంగంగా అందరికీ కూడా చెప్తున్నావు అని చెప్పి అతని గురువుగారు ఆమెను హెచ్చరించినట్టు కూడా చెప్తూ ఉన్నారన్నమాట. కాబట్టి నేను ఏదైతే కార్యాన్ని తలపెట్టడానికి ఇక్కడికి వచ్చానో, ఏదైతే రీసెంట్గా దేవాలయాల మీద, దేవుళ్ళ మీద ధ్వంసం చేయడం, విగ్రహాలు ధ్వంసం చేయడం, ఇట్లాంటి సనాతన ధర్మానికి విలువలు లేకుండా పట్టిస్తున్న వాళ్ళ పైన ఏదైతే చర్యలు తీసుకోవాలి అని చెప్పి పూనుకున్నారో దానికి సంబంధించి నేనైతే మాట్లాడతాను. దానికి సంబంధించి ఎటువంటి కార్యాలు చేసుకుంటే మంచిది, ఎటువంటి కార్యం చేస్తే లోక కళ్యాణం అవుతుంది అని చెప్పి జరుగుతుందో దాని మీద ఫోకస్ పెట్టమని గురువుగారు చెప్పినట్టు కూడా ఆమె చెప్పడం జరిగింది. సో ఏంటంటే ఇప్పుడు ఇందులో భాగంగానే మొత్తం ఆమె యొక్క గురువుగారు కావచ్చు, లేకపోతే మిగిలిన అఘోరాలు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా కేదార్నాథ్ వెళ్తున్నట్టు ఆమె అక్కడ కమాండ్, అంటే ఏదైతే కేదార్నాథ్ బద్రీనాథ్ వెళ్తున్నట్టు ఆ వీడియోలోనే ఆమె చూపించడం కూడా జరిగింది. ఆమె ఇప్పుడు ప్రజెంట్ కేదార్నాథ్ వెళ్తున్నాను, గుడికైతే అక్కడికైతే వెళ్ళిపోతున్నాను అని చెప్పి ఒక వీడియో కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఏదైనా సరే గురువుగారు ఆమెను హెచ్చరించినట్టు ఇన్ని మీడియా ఛానల్స్కి ఆమె ఇక్కడికి వచ్చిన కార్యం మంచిదే, కానీ జనాలకి ఆమె చెప్పిన విధానం కావచ్చు, జనాలకి ఆమె పైన వచ్చిన అనుమానం కావచ్చు, ఇంతవరకు ఆమెను నెగిటివిటీ చేసే వరకు దారి తీసింది అనేది ఇక్కడ క్లియర్గా తెలుస్తుంది. కాబట్టి అంత నువ్వు ఛాన్స్ ఇచ్చావు అని చెప్పి కూడా హెచ్చరించినట్టు కూడా తెలుస్తుంది. ఇక ముందు ఇక ఎప్పుడు కూడా మీడియా ముందుకి రాను, మీడియాతో మాట్లాడను, మీడియా ఒకవేళ ఎటువంటి ప్రశ్నలు అడిగినా నేనైతే సమాధానాలు ఇవ్వను, నా దగ్గర నుంచి ఎటువంటి సమాధానాలు కూడా రావు. నేను ఏ సంకల్పం ఏదైతే నేను ఇక్కడికైతే అడుగు పెట్టానో ఆ సంకల్పాన్ని నెరవేర్చి ఇక్కడి నుంచి నేనైతే వెళ్ళిపోతాను తప్ప ఎవరి ఫోకస్ నాకు అవసరం లేదు, ఎవరు నా దగ్గరికి రావద్దు అనైతే ఆమె కరాఖండిగా చెప్పడం కూడా జరిగింది. మరి దీని మీద మీరు ఏమంటారు? సో గురువుగారు హెచ్చరించారని చెప్పారు, సో ఆమె ప్రజెంట్ కేదార్నాథ్ కూడా వెళ్తున్నట్టు తెలుస్తుంది. కాబట్టి ఇంత నెగిటివిటీ రావడం, మొత్తం కూడా చూసాం పాజిటివిటీ ఎవరైతే నమ్మారో తర్వాత వాళ్ళే తిరిగి తిడుతున్న పరిస్థితులు కూడా మనం చూసామన్నమాట. మరి దీనిపైన మీ అభిప్రాయం ఏంటన్నది కూడా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. కెమెరామెన్ కృష్ణత గౌతమి రిపోర్టింగ్, హైదరాబాద్. For more videos like this, subscribe Big TV channel.